ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో కోళ్ళు పెంచేవాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ యాంటీబయాటిక్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కోళ్ళు పెంచడానికి ఇంగ్లీష్ యాంటీబయాటిక్స్ అనేవి ఇప్పుడు సపోజు ప్రస్తుత పరిస్థితుల్లో గొరకలో జలుబులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అజిత్రోమైసిన్ వాడదాం. అజిత్రోమైసిన్ ఇప్పుడు వాడిన తర్వాత ఓకే ఇప్పుడు వాడితే గొరకలు తగ్గిపోతాయి యాజ్ యూజువల్గా నో ప్రాబ్లం. 3 నెలలకి 2 నెలల పిల్లలకి తగ్గిపోయేది ప్రాబ్లం లేదు. అలాగే మళ్ళీ వర్షాకాలం ఎండింగ్లో కానీ మళ్ళీ చలికాలం స్టార్టింగ్లో మళ్ళీ గొరకలు వస్తాయి. మళ్ళీ గొరకలు వచ్చిన పరిస్థితిలో మళ్ళీ అజిత్రోమైసిన్ పనిచేసి వేసామనుకో పనిచేయదండి. అదనే కాదు టెట్రాసైక్లిన్ కూడా అంతే, నియోడాక్స్ 4-2 అంతే, హైడ్రోఫ్లాక్స్ 4-2 అంటే ఏదైనా అంతేనండి. ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఒకసారి మనం ఒక మెడిసిన్ అనేది ఇచ్చామంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే మళ్ళీ రెండోసారి ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చిందంటే అదే ప్రాబ్లం రిపీట్ అయిందంటే మనం బిఫోర్ వాడిన మెడిసిన్ అనేది మళ్ళీ వాడితే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు 50-50%. అదే మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఎంత దాకెందుకండి అల్లం వెల్లుల్లిపాయ ఉందండి. అల్లం వెల్లుల్లిపాయల వల్ల ఎన్నో ఉపయోగాలు తెలుసా అండి? అల్లం వెల్లుల్లిపాయలు ఇప్పుడు చెప్తాను గుర్తుంచుకోండి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేసుకోండి ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం ఒకటి, వెల్లుల్లిపాయలు ఒకటి, తిప్పతీగ, దాంతోపాటు మునగాకు, కరివేపాకు, వేపాకు, ఇంకోటి ఇవి పసుపు, కొమ్ముల పసుపు అంటారు చూసారా, కొమ్ముల పసుపు. కొమ్ముల పసుపు అంటే దుంపల నుంచి డైరెక్ట్గా వస్తుంది పసుపు, రంగు పసుపు కాదండి. అదొకటి, మిరియాలు ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో ఇవి కనుక మీరు కోళ్ళకు వాడుకుంటా ఉన్నారంటే, వేపాకు కూడా అండి, ఇవి కనుక మీరు కోళ్ళకి వాడుకుంటున్నారంటే మ్యాక్సిమం మీ కోళ్ళని ఏ బ్యాక్టీరియా కావచ్చు ఏ ఫంగస్ కావచ్చు టచ్ చేసే అవకాశాలు అనేవి చాలా తక్కువ. టచ్ అవుతాయి కానీ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఉందండి, అల్లం వెల్లుల్లిపాయ రసం మనం వాటర్లో కలిపి పెట్టుకోవచ్చు, ఫుడ్తో పాటు కలిపి పెట్టుకోవచ్చు. ఏం అల్లం వెల్లుల్లిపాయల ఉపయోగం ఏంటి? డైజెషన్ బాగా అవుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది సాధారణంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది. మీరు అనుకోవచ్చు అన్న ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి కదా అని చెప్పి, పెంచుతాయి నేను కాదన్నా, కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్తో మనం ఇమ్యూనిటీ పెంచామంటే అప్పటి వరకు ఓకే, మళ్ళీ తర్వాత అదే ప్రాబ్లం అదే డిసీజ్ అనేది మళ్ళీ కనుక రిపీట్ అయితే దానికి ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటి? అసలు సొల్యూషన్ లేదు కదా, మళ్ళీ అదే వాడాలి లేకపోతే వేరే యాంటీబయాటిక్ వాడుకోవాలి. అలా కాకుండా చిన్నపిల్లప్పటి నుంచే మనం ఆయుర్వేదిక్లో కోడి పిల్లలు కానీ పెద్ద కోళ్ళు కానీ పెంచుతూ మంచిగా దాణా పెట్టుకుంటా ఉన్నామంటే ఏమీ రావండి. ముఖ్యంగా కొరైజలు కావచ్చు, ఫౌల్ ఫ్లాక్స్ అనేది దోమకాటు వల్ల వచ్చింది, అది కామన్, అది దాన్ని తగ్గించుకోవడానికి మనం చెప్పే కదా దోంతర లాంటివి వేసుకోవాలని. కొరైజా రాదు, ఇంకోటి గురకలు రావు. గురకలు వస్తే ఎందుకు వస్తాయి? ఏదో బురద లోపలికి వెళ్ళినప్పుడు, మట్టి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్ అయిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి అక్కడ గురక వస్తుంది. అంతేగాని వర్షానికి తడిసినప్పుడు గురకలు అలాంటివి రావు. మ్యాక్సిమం మునగాకు, పసుపు, వెల్లుల్లిపాయ, అల్లం, మునగాకు, అలాగే మన వేపాకు, కరివేపాకు అంటారండి, కరివేపాకు కూరలు వేసుకుంటాం, ఇవి వాడుకున్నారంటే మీ కోళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అన్న మాకు అవన్నీ దొరకట్లేదు అన్న, మాకు టైం దొరకట్లేదు, మేము చేయలేకపోతున్నాం కోళ్ళ దగ్గర. చేయలేకపోతే కోళ్ళు అమ్మేసుకోండి, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మీరు కోడి దగ్గర ఎప్పుడైనా చేసేవాడు ఎలాగ ఉండాలంటే ఎప్పుడు మట్టిలో మునిగి తేలేవాడైతేనే కోళ్ళ దగ్గర పనులు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని కోళ్ళకి యాంటీబయాటిక్లు ఎలానో యాంటీబయాటిక్ గురించి ఇందా డిస్కస్ చేసాం. స్ప్రేలు ఉన్నాయి, ఇది ఫార్మలిన్లు, బయోబస్టర్లో మన విర్కానేస్లు ఉన్నాయి, వీటితో పాటు ఇవి కొంచెం తగ్గించుకొని వీటితో పాటు ఆవుది ఆవు పేడ ఉంటుంది కదా, నాటు ఆవు పేడ, జెర్సీలు కాదు, హెచ్ఎఫ్లు కాదు, గిర్ ఆవులు కాదండి, నాటు ఆవులు ఉంటాయి మన ఆంధ్ర నాటు ఆవులు. నాటు ఆవులు పేడ శుభ్రంగా నీళ్ళలో కలిపేసి మకంలో కొట్టేయండి, ఏమైపోయింది? ఏమీ కాదు, లోపల ఏదన్నా బ్యాక్టీరియా లాంటిది ఉంటే మొత్తం సచ్చిద్ది మకంలో. ఇంకోటి ఏంటంటే అందరూ కోడి పిల్లలకి వస్తే అది కొట్టాలి ఇది కొట్టాలని చెప్తున్నారు కదా, కోడి పిల్లని సామాన్యంగా మనలో మనం వాడండి, కోడి పిల్లని కోడి మీద కాకుండా నేల మీద ఎక్కడ ఉంటాయి? మట్టి లోపల ఉంటాయి. మనం మట్టి పైన స్ప్రే కొడుతున్నాం కదా, సావచ్చు సావకపోవచ్చు, అందుకే మనం 3 రోజులు వాడుతున్నాం, అండర్లైన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇలా కాకుండా బాగా నీళ్లు సలసలసలగా కాగిపోయే నీళ్లు మట్టి మీద పోయండి, ఆ కాగెత్తి మట్టి మీద దొరలచ్చండి, ఆ వేడికి కింద ఉన్నటువంటి పెయిన్ అంతా చచ్చిపోయింది. ఇది నేను చేశానండి. నేను రీసెంట్గా 4 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ కుంపట్లు లేపినప్పుడు విపరీతంగా వచ్చినాయి కోడిపేలు, దానికి సైపర్ మిదరిని కొట్టాను, 3 రోజులు కొట్టాల్సి వచ్చింది సైపర్ మిదరిని తగ్గాలంటే. ఇంకోసారి ట్రై చేశాను, ఉప్పు నీళ్ళు కదా మన వేడి నీళ్ళు, సలసలుగా ఆగే వేడి నీళ్ళు బకెట్లో పోయి శుభ్రంగా పోసాను, శుభ్రంగా బురద బురదగా తడిపేశాను. ఏమైందండి బురద బురదగా తడితే ఏమైద్ది? ఏమీ కాదు, మహా అయితే కొంచెం కోడి కాలుకి మట్టి ఉంటుంది ఏదో కొంచెం, ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి బ్యాక్టీరియా అనేది చచ్చిపోయింది అక్కడ,
బ్యాక్టీరియా ఉండదు. ఏదో ఒకరోజు బురదగా ఉంటుంది అంతే. రెండో బురద ఏమవుతుందండి, ఇప్పుడు కోళ్ళు పుడుకునే కోళ్ళు కర్రలమే పడుకుంటాయి కింద కదా మన నీళ్ళు పోతుంది, ఏమైంది ఏం అవ్వదు కదా. ఎందుకు అనవసరంగా మకంలో నీళ్ళు బురద ఉండకూడదు, మెట్ట ఉండకూడదు, చెత్త చెదరం ఉండకూడదు ఏదేదో చెప్తారు. అలాంటివి పాటించిన ఒకటే పాటించబోయిన ఒకటే, ఈ బాగా సలసలుగాగే నీళ్ళు పోయండి, బ్యాక్టీరియాలు ఉన్నా ఏమున్నా దెబ్బ చచ్చిపోతుంది. ఇంకోటి ఏంటంటే మకం లోపల షెడ్లో మీకు ఏదన్నా తేడా అనిపించినా, లేకపోతే కనీసం ఒక 10 రోజులకో 15 రోజులకో ఒకసారి మాకు చెత్త దొరుకుతుంది. వరిగడ్డి అంటారు కదా, వరిగడ్డి ప్రతి చోట దొరుకుతుందండి. ఆడ దొరికిద్ది ఏడు దొరకదు అంటానికి లేదు. నెల్లూరు నుంచి అది తిరుపతి నుంచి మొదలుకుంటే, రాయలసీమలో మొదలుకుంటే మన విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా వరకు దొరుకుతుంది. చెత్త దొరకని ఏరియా అంటూ లేదు నాకు తెలిసి మన ఆంధ్రాలో, వరి చెత్త. ఓకేనా, ఈ వరి చెత్త తెచ్చేసుకొని శుభ్రంగా నేల మీద వేయండి, కింద కర్రల కింద వేసి శుభ్రంగా నిప్పంటచ్చండి, ఏముంటుంది, ఏమీ ఉండదు. కోడి పేను కాదు కదా, ఒక్క బ్యాక్టీరియా కూడా బతుకుండదు. అందుకే మీకు చెప్తారు, ఎప్పుడైనా వైరస్లు ఎఫెక్ట్ అయిన మకంలో ఉంటే చూసారా, ఆ మకంలో శుభ్రంగా అందజేసే పని అదే, వరి చెత్త భరుతారు మొత్తం. వరి చెత్త భరిచి శుభ్రంగా తగలెట్టేసి మట్టి లేపేస్తారు, మట్టి లేపుతారు, మళ్ళీ చెత్త వేస్తారు, మళ్ళీ తగలబెడతారు. కంటిన్యూగా 3-4 సార్లు అలా చేస్తారు. అప్పుడేమైందంటే వైరస్ మొత్తం చచ్చిద్ది. అలా చేస్తారండి వైరస్లు సోకిన ఎప్పుడైనా మకంలన్నీ అలా చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఉత్తినే ఇంగ్లీష్ మెడిసిన్స్, ఇంగ్లీష్ యాంటీబయాటిక్స్, ఇంగ్లీష్ ప్రేలు అన్నీ ఇంగ్లీషే. ఇంగ్లీష్ వాడటం వల్ల ఏముంటుందండి, సాధారణంగా మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెంచుకోగలుగుతామో ఆ రోజే మన దగ్గర బ్రీడ్ అనేది గట్టిగా నిలుస్తుంది. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ అనేది కంపల్సరీ అండి. వ్యాక్సిన్లు వద్దు అని నేను చెప్పను, వ్యాక్సిన్లు కంపల్సరీ. మీరు ఎలాగైనా పెంచుకోండి ఇమ్యూనిటీ, ఆర్గానిక్గా పెంచుకోండి, నాన్ ఆర్గానిక్గా పెంచుకోండి, ఎలాగైనా పెంచుకోండి. కానీ ఆర్డీ ఒకటి, అదే ఫర్ ఆర్డీ అంటే అదే కదండి, న్యూకాసిల్ డిసీజ్, రాణిగేట్ డిసీజ్ రాకుండా చేసేది ఆర్డీ వ్యాక్సిన్. అది ఆర్డీ ఇంజెక్షన్ కావచ్చు, డ్రాప్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్స్ అంటే F1, లసోటా, క్లోన్30 అంటారు కదా, ఇదేనండి. అదే ఇంజెక్షన్ అనుకోండి, ఆర్డీ, R2B ఉన్నాయి కదా, అవి ఇంజెక్షన్లు. ఓకేనా, వీటిల్లో ఖచ్చితంగా వాడుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ మీరు కోళ్ళకి వారానికి ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ రసం తాగించుకోండి, ఒకరోజు గోరువెచ్చటి వెన్నీళ్ళు తాగించుకోండి, ఇంకొక రోజు పసుపు నీళ్ళు తాగించుకోండి, ఇంకొక రోజు బెల్లం నీళ్ళు తాగించుకోండి. వీటన్నిటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి, ఒక ఉపయోగం కాదండి. ఇంకోటి ఏంటంటే మునగాకు, ఇందాక నుంచి మునగాకు మునగాకు అని చెప్పాను కదా, మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి తెలుసా అండి. మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి చాలామంది తెలియదు. మునగాకు వల్ల ఏంటంటే అది యాంటీబయాటిక్, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇంకోటి ఏంటంటే నరాలని బలహీనంగా కాకుండా నరాల బలహీనతను తగ్గిస్తుంది. ఓకేనా, ఎందుకే కదండి మన వాళ్ళు ములక్కాయలు తినాలని చెబుతారు, మొగాళ్ళకి ఎక్కువ ములక్కాయలు తినాలని చెబుతారు, అందుకే మరి. ఓకే, ఆ నరాల బలహీనత అనేది పోగొడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రీగా డైజెషన్ అయ్యేలాగా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎలాగంటే అండి, లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి ఆ మునగాకు అనేది. లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ కొన్ని విషయాలని ఎవరికి తెలియదు, ఏదో తెలిసిన వాళ్ళు 2, 3, 4, 5 ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది షేర్ చేస్తారు, వాళ్ళు కూడా అందరూ షేర్ చేయరు. ఓకేనా, సో ఇటువంటి విషయాలని ఖచ్చితంగా తెలుసుకోండి. కోళ్ళు అనేవి సహజసిద్ధంగా మీరు ఎప్పుడైతే పెంచుకోగలుగుతారో ఆ రోజే మీ కోళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సజావుగా మీ మకం అనేది సాగిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్ చెప్తున్నావు, హోమియోపతి మెడిసిన్ చెప్తున్నావు, అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్తున్నావు కదన్నా, మరి యూట్యూబ్ గ్రూపులు లాంటి, మన వాట్సాప్ గ్రూపులు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు. ఇప్పటికే 13 గ్రూపులు ఉన్నాయండి, ఇంకా వస్తే కనుక ఇంకా నేను యాడ్ చేస్తూనే ఉంటాను. కనీసం ఇప్పుడు మన గ్రూప్లో 10,000 మంది ఉన్నారు, 10,000 మందిలో కనీసం 3,000 మంది మన గ్రూపులో ఉండలేరా అని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్, కోళ్ళకు సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, నా వాట్సాప్ నెంబరు, వాట్సాప్ నెంబర్ అదే, నా పర్సనల్ నెంబర్ కూడా అదే, దానికి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేయమని కానీ, యాడ్ చేయండి గ్రూప్లో, ఏదో ఒకటి యాడ్ మీ అని కానీ ఏదో ఒకటి పెట్టారు, నువ్వు ఖచ్చితంగా నేను యాడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళని కూడా నేను గ్రూప్లోనే యాడ్ చేస్తాను, పర్సనల్గా నేను చెప్పను. ఎందుకంటే పర్సనల్గా ఎందుకు చెప్పను అంటున్నానంటే, పర్సనల్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎలాగ ఉంటారంటే వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. అదే మనం గ్రూప్లో యాడ్ చేసామనుకోండి, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళకి రాబోయే ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. సో అందుకు నేను ఖచ్చితంగా అందరూ గ్రూప్లో ఉండండి అంటున్నాను. మీకు వచ్చేది ఒక ప్రాబ్లమే, కానీ మీరు 10 ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నారనుకోండి, ఆ 10 ప్రాబ్లమ్స్లో మీకు తర్వాత రోజు తర్వాత ఆ తర్వాత ఏదో ఒక డిసీజ్ రాదని గ్యారంటీ ఉందా? లేదు కదా. సో అందుకే మనం ముందుగా ప్రీ ప్రిపేర్డ్గా, అంటే ప్రీ ప్లాన్డ్గా కనుక ప్రిపేర్డ్గా ఉన్నామంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.